సినిమాలో నాకు ఖచ్చితంగా యాక్టింగ్ ఛాన్స్ ఇస్తాను అంటున్నాడు. సరే సరే చెప్తా, నోట్ చేసుకో. తెలుగే నాకు అంత మాత్రం నువ్వు అక్కడ ఇంగ్లీష్ రాసుకోమంటావు. బిగ్ ఫిష్, టాక్సీ, బ్యాండిట్స్, వసాబి, స్వర్డ్ ఫిష్. అన్నా మంచి భారం వచ్చింది. టెడీ చూడు, వెరీ నైస్ కదా. అవును. ఏయ్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? సారీ. ఇంకా గొడవ వదలలేదా? టచ్ స్క్రీన్, ఎక్స్టెన్షన్ మెమరీ కార్డ్ ఇవన్నీ ఉన్న కొత్త సెల్ ఫోన్ ఉందేమో చూసేద్దామని వచ్చాను. పోయిన నెల కదా కొనిచ్చిన, ఏం చేసా? ఇందులో కెమెరా లేదే, జిపిఆర్ఎస్ లేదే, మిక్సీ లేదే, గ్రైండర్ లేదే అను. ఏమిటి ఫోన్ ఇటువంటి? అయ్యయ్యో, ఈ ఫోన్ వాడుతున్నారు? కిరా, కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలు వాడే ఫోన్ ఇది? ఎందుకండి, ఇవన్నీ న్యూ అరైవల్స్. ఇవన్నీ 12,000 15,000 గిట్టుబాటు కాదు. మీకు ఏది నచ్చిందో చెప్పండి. వద్దు, నో మాట విను. చెప్పండి. 2,000లో ఏదైనా ఫోన్ ఉందా? అయ్యో, ఇది 2,000నండి. అయ్యో, రే ఇది 12,000రా. వీడికి ఏం తెలియదండి, వీడు కొట్టు కొత్త, రేట్లు సరిగ్గా తెలియవు. ప్రతి నెల మీరు 100 రూపాయలు చొప్పున కడితే చాలు. ఒక్క నిమిషం అండి. నా నంబర్కి దీని నుంచి కాల్ చేస్తారు, కరెక్ట్ గా వర్క్ చేస్తామో లేదో చూస్తాను. అయ్యో, నాది రింగ్ అవుతుంది. అటెండ్ చేయండి, అటెండ్ చేయండి. హాయ్, ఎక్కడ ఉన్నారు? నేను మార్కెట్ లో ఉన్నాను అయ్యగారు. అయ్యయ్యో, నేను అక్కడేనండి ఉన్నాను. అలాగా? అవునండి, మీ డ్రెస్ సూపర్ అండి. ఓ థాంక్స్. మీ బిజినెస్ ఎలా మూవ్ అవుతుంది? అది కూడా సూపర్ అండి. మరి మీ చదువు? సుద్ద బోర్. మీకు త్రిష ఇష్టమా, అనుష్క ఇష్టమా? మనకిప్పుడు జోయానండి. ఓ, మీకు? ఏ, ఇదేమన్నా హలో ఫ్రెండ్స్ ప్రోగ్రామా? ఏ కాలేజ్ అండి? ఏ, నీకు దీని గురించి తెలియాలి అంతే కదా. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో బీఫార్మ్ ఫైనల్ ఇయర్, 2.5 ఇయర్స్. రోజు పొద్దున 8 గంటలకి కాలేజ్ బస్సు దీన్ని పికప్ చేసుకుంటుంది. ఆ టైంకి వెళ్తే నువ్వు దీన్ని పికప్ చేసుకోవచ్చు. నాకు బస్ చార్జ్ అయినా మిగులుతుంది. ఇప్పుడు నీకు వీడి గురించి తెలియాలి కదా. ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్, ఫస్ట్ క్లాసు. వీళ్ళమ్మకి ఒక్కడే కొడుకు, లోకం చుట్టే వీరుడు. కానీ అగ్మార్ క్యారెక్టర్. క్రితం సెకండ్ వరకు ఒక్క అమ్మాయి కూడా సైట్ కొట్టింది. డైలాగ్స్ లేని రొమాన్స్ సీన్ కావాలంట, 2 సినిమాలు పేరు చెప్పా. ఎక్కడే ఒకటి లైవ్ గా రన్ అవుతుంది, వచ్చి చూసుకోమని చెప్పా. రే, ఈ రొమాన్స్ సీన్ నువ్వే డైరెక్టర్, సాగదరా, సాగదు. అమ్మా, ఇంకా నీ సినిమా ఆపేసి ఇంటికి బయలుదేరు. ఏమండి, ఒక్క సెకండ్, జస్ట్ 1 సెకండ్. ఈ ఫోన్ కొట్టే ఈ సెంట్ బట్టలు ఫ్రీ అండి. నువ్వెందుకు ఉత్త చేతులు తేలడం? తల విరబోసుకుని వస్తే లిప్స్టిక్ ఫ్రీగా ఇస్తాం, ఇదిగో తీసుకుపో. థాంక్ యూ. హలో, వర్కౌట్ అయినట్టేనా? రే, నువ్వు ఒక అన్నయ్య అన్నది మర్చిపోకరా. అన్నయ్య అన్న సంగతి ఇప్పుడే గుర్తొచ్చిందా? ఎంతసేపు ఒకళ్ళకొకళ్ళు లుకులు ఇచ్చుకున్నారే, అప్పుడు గుర్తులేదా? ఎంతైనా నా చెల్లెలకి నీలాంటి కన్ను కుర్రాన్ని ఎక్కడ ఎత్తుకునే తేలేను. సరే, నీ చెల్లెలరా, ఏదో రేటు తగ్గిస్తాం కదా అని కాస్త నవ్వుతూ మాట్లాడింది అంతే. లేదురా, వర్కౌట్ అయినట్టే. ఇప్పుడు చూడు, తిరిగి లుక్ పోతే అడుగు. క్లైమాక్స్ ఫైట్ పూర్తవగానే పోలీస్ వ్యాన్ రావాలంట. అలాంటి సినిమా ఏదైనా ఉందా అని అడుగుతాడు. డీవీడీ అడుగుతారా? 75 సంవత్సరాలుగా మన సినిమాలో అదేనా క్లైమాక్స్? ఏ గిరి, మన ఇల్లు స్ట్రాంగ్ టీ కొట్టి ఉద్దము లాగద్దామా? అదేదో నీ డబ్బులతో కొడితే బాగుంటుంది అనుకుంటాను. నిన్ను అడిగింది చూడు. హలో, హాయ్. హాయ్. అక్కడేదో వదిలేసి వచ్చినట్టుంది. వదిలే ఇక్కడ కొట్లో ఇది వదిలేసినట్లేదే. కొట్లోని నేను అన్నానా? మరి బయట ఏం లేదే. బయట అన్నానా? ఏమండి ఆటలాడకండి. ఏం వదిలేసి వెళ్ళిపోయారు? మీ హ్యాండ్ బ్యాగ్, పర్సు, లేదా లిప్స్టిక్? అయ్యో, వాటికి ప్రాణం ఉండదు. ఏది? నేను వదిలేసి వచ్చిన దానికి ప్రాణం ఉంది. టప్ టప్ అని కొట్టుకుంటుంది, రెప్పరెప్పలాడుతుంది. ఒకవేళ చిలకనేమన్నా పెంచుతున్నారా? దాన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళారా? నిజమే, చిలక ఎగిరిపోయింది. కొనిపెట్టి వెంటనే ఫోన్ చేయండి.
కనిపెట్టానండి. ట్యూబ్లైట్ ట్యూబ్లైట్ పెడుతోందండి. నా చిలక ఇప్పుడు బస్సులో పెడుతోందండి. ఏ బాబా, నువ్వు లోనకెళ్ళు, నేను దమ్ము కొనుక్కొస్తాను. సార్ ఏ మాధవే, హ్యాపీ బర్త్డే టు యూ. ఏంటిది, రేకుల రాళ్ళ పేరు పువ్వు ఇచ్చి హ్యాపీ బర్త్డే అంటున్నావు? ఫ్రెష్గా, హాట్గా, ఎనీథింగ్ స్వీట్గా. దగ్గరికి రావద్దు, అసలు ఇంట్లో అమ్మా నాన్న లేరు. దేర్ ఇస్ ఎ పర్ఫెక్ట్ టైం ఫర్ ఎ పర్ఫెక్ట్ కిస్. దొంగ పిల్లి, దగ్గరికి రావద్దు, వద్దు, వద్దు, వదులు. చూడడానికి స్నేహాల ఉంటూ చేసేవన్నీ ముమ్మైత్ కాని పనులు. బావా, ఇదిగో బర్త్డే గిఫ్ట్. పార్కులు, మల్టీప్లెక్స్ అంటూ తిరగండి. మొత్తానికి సాయంత్రం వరకు మీరు ఏరియాలోనే కనపడకూడదు. పదండి, బుద్ధిగా వెళ్ళు. గుళ్ళో ప్రసాదం అడిగి తింటావా? కాదు, నేను నేనా మీ అమ్మ? ఇప్పుడే తెలిసి చెప్పు. అమ్మతో రేపు కూడా గుడికి వెళ్ళచ్చు. వస్తారా మేడం? ఒక ముద్దు రుచి చూడగానే ముద్దలు తినిపించిన అమ్మనే వదిలేశాడు. ఏ థియేటర్ లో చేయి వేస్తే వెంటనే ఫోన్ చేయి. జాగ్రత్త, జాగ్రత్తగా ఉండమందే వాణ్ణి. మీ అన్నయ్య టికెట్లు గురించి మనల్ని సినిమా పంపిస్తున్నాడు, మెచ్చుకోవాల్సిందే. ఏంట్రా బండి తోలటం? ఏంటి, బ్యాంకులో నాలాంటి ఒక ఫిగర్ కూర్చుంటే ఎవడైనా గతుకుల్లో తోలుతాడు, సడన్ బ్రేక్ వేస్తాడు. కానీ నువ్వు కొరంటే లేనట్టు తోలుతున్నావు. ఎక్కడ తిరిగేసి వస్తున్నావురా? పుట్టినరోజు పూట ఒక గుడి లేదు, గోపురం లేదు. నీకోసమే కదమ్మా ఇప్పుడు గుడికొచ్చింది. పేరు గోత్రం చెప్పండి అమ్మా. పేరు దేవా, చెరుకునోళ్ళ గోత్రం. చెరుకునోళ్ళ గోత్రోద్భవస్య దేవా నామధేయస్య. దేవా, ఈశ్వర, నాకు కాబోయే మొగుడు అమ్మకి భయపడేవాడు కాకుండా చూసుకో ప్లీజ్. అన్నా, ఏం దేవా చిట్టొస్తానన్నాడు, అడ్రస్ వెళ్ళాడు, ఫోన్ చేసి ఎంగేజ్డ్ గా ఉంది. నీతో గారు ఉన్నాడా? లేదన్నా. నేను రానా? చాలా దూరంగా ఉన్నావా? 2 నిమిషాలు, ఇప్పుడే వచ్చేస్తా. అమ్మా, ఒక అర్జెంట్ వర్క్, పక్కనే దాసన గొడవన వరకు. అరే, మన రైల్వే గేట్ దగ్గరేమా, 5 నిమిషాలు వచ్చేస్తాను. 5 నిమిషాలు వచ్చేస్తారమ్మా, 5 నిమిషాలు. చిట్టి మ్యాటర్ని అలాగే వదిలే. దాసన్న, ఎవరి నామాలో తెలియట్లేదన్నా, సిట్టి ఎంత పని చేశాడు చూడు. ఆయన ఏసేయాలి, బషీర్ గారిని పంపనా? పెట్టుకోరా, పెట్టుకోరా. మాట్లాడేశారా? వదిలేదాసన్నా, ఇంతవరకు మోసపోయింది చాలు. నన్ను వదిలే, ఇవాళ ముద్దులాడుకుంటారు, రేపు ముద్దులాడుకుంటారు. రే దేవా, పాపం రా, ఎందుకు వచ్చిందో ఏంటో. రే రే, కళ్ళ నిండా నీళ్ళురా, ఏడుతుందిరా. రే దేవా, వెళ్ళిపోతుందిరా, తిరిగి వెళ్ళిపోతుందిరా. రే ఆగు. ఏం మోసం చేశా నిన్ను? డైలీ నేనా బైక్ లో వచ్చి పికప్ చేసుకుంది, లేక నేనా గోడకేసి నొక్కి ముద్దొచ్చింది? ఇలా మాట్లాడడానికి నీకు నోరు ఎలా వచ్చింది? రాత్రంతా నిద్ర లేదు, ఏదో ఆవేశంలో అలా మాట్లాడుంటారులే అని వచ్చాను.
ఇప్పుడు అర్థమైంది, మోసపోయింది నువ్వు కాదు నేను. సరే ఊరుకో, ఓవర్గా రెచ్చిపోతు. తెలుసా అమ్మా? తెలుసు, నిన్నటి వరకు